డిసెంబర్ 16న కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్లో నిర్వహించనున్న పద్మశాలి చైతన్య బేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పద్మశాలి సంఘ సమావేశం పిలుపునిచ్చింది. ముమ్మడివారం ఆర్కే సిల్క్ దుకాణ ఆవరణలో శనివారం పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పంపన్ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. చేనేత కులాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చేనేత కులాలకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్లు కేటాయించాలని, వర్షాకాలంలో ఉపాధి కోల్పోతున్న నేత కార్మికులకు 4 నెలలకు 8,000 మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటితం ద్వారా డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలన్నారు. సంఘం సత్తా చాటడానికి నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చింతక్రింద రాము, ఉత్తూరి బలరాము, అందే వీరబాబు, మీసాల గోవిందు, పర్వత వెంకట సత్యనారాయణ, పర్వత చిట్టిబాబు, పెండెం నారాయణమూర్తి, మీసాల శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ఈ సందర్భం రావడానికి ముఖ్య కారణం ఎంతో ఆవేదనతో కూడిన సందర్భం ఇది. ఇది కేవలం ఆవేదన. ఏ ప్రభుత్వం మన రామకృష్ణ గారు అంటే ఏ ప్రభుత్వాలకు మనం వ్యతిరేకం కాదు, ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు. మన జెండా ఎజెండా అంతా కూడా మన జాతి గురించి మాత్రమే. ఈ సందర్భం, ఈ సమావేశం, రేపు డిసెంబర్ 16 జరిగే సమావేశం మన జాతి ఉనికి కోసం, మన జాతి గుర్తింపు కోసం, మన జాతిని ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా మాత్రమే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు 16వ తారీఖుని. దీన్ని మనం అసలు పద్మశాలీలు ఎంతమంది ఉన్నారనేది కూడా ఎవరికి లెక్క కూడా లేకుండా ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, అట్లా మన సంఖ్యాబలం ఏంటి, వీళ్ళకి సామాజికంగా ఏమి చెయ్యాలి, వీళ్ళకి సామాజికంగా ఏమి ఉండాలి అని చెప్పేసి ఆలోచన చెప్పి కూడా లేకుండా మన ప్రభుత్వాలు ఇవాళ వ్యవహరించడం జరుగుతుంది. ఇవాళ ప్రతి కులం కూడా, ప్రతి కమ్యూనిటీ, ప్రతి జాతి కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళకి ఏదో వాళ్ళకి ఉపకారం చేస్తున్నారు, మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇలాంటిది మన చేనేత కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? తర్వాత అత్యధిక రైతాంగం, తర్వాత అత్యధిక ఉపాధి పొందుతున్న వర్గం ఏదన్నా ఉన్నదంటే అది మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే మన చేనేత రంగం తప్పించి ప్రత్యక్షంగా పరోక్షంగా 2 కోట్ల మంది దీని మీద ఏర్పాటు ఉపాధి పొందుతున్నారు. ఇటువంటి వర్గానికి కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ముఖ్యమైనటువంటి డిమాండ్, 1,000 కోట్లతో మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముఖ్యమైన డిమాండ్. అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మనకు పూర్వకాలం శాశ్వత సభ్యత్వం ఉండేది. మన తిరుపతి దేవస్థానంలో శాశ్వత సభ్యత్వం ఉండేది. అటువంటి సభ్యత్వాన్ని గత ప్రభుత్వాలు రద్దు చేయడం జరిగింది. దాన్ని కూడా కొంతమందికి మించి శాశ్వత సభ్యత్వం ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పత్రికామకంగా తెలియని పనులు అవుతాయి తప్ప మేము ఎంత దర్శనం ఏం కాదు. మొట్టమొదటి ఇంకా మా ఊళ్ళు ఇందాక ఏదో చెప్పారు, గాలి నెలలు పొందుతాను. సీఎం గారు చీరాల్లో మీటింగ్ అయితే మేము వెళ్ళాం. ఆ కేజీ మీద చెప్పిన మాటలు ఏంటంటే నెలకే 4,000 చెప్పుని స్వయంగా సీఎం గారే పెట్టించారు. 4,000 చెప్పుని 2 నెలలు 8,000 ఇస్తాను మీటింగ్ పెట్టించారు. ఈరోజు ఏం రాలే మాకు, అది ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే జిల్లాతో నేను తిరుగుతాను, అందరు వెళ్ళేటట్టు మాట్లాడతాను. తప్పనిసరిగా ఈ రోజుకి రాలేదు. ఇంకా కరెంట్ అంటే ఈ చేనేత కార్మికులు ఉచితంగా కరెంట్ ఎత్తున్నావు 100 ఉన్నట్లు అంటున్నారు. అది మా పెద్దపూళ్ళలో ఇంచుమించులో 2,000 కుటుంబాలు ఉన్నాయి. కనీసం 6 కుటుంబాలకే రాశారు, అది కూడా పూర్తి లేదు. అలాగా నిబంధనలు పెడతాం తప్ప వాళ్ళు ఏనదే తర్వాత ఆధారు విధానం అని ఆధారం పడేవాళ్ళు, వాళ్ళకి ఆధారం మీద ఒక మిషన్లని, ఒక జాకార్ట్ మిషన్లని ఇటువంటి అన్ని ఇచ్చేస్తున్నా మేమన్నారు. కనీసం ఆ మిషన్, ఒక జాకార్ట్ మిషన్ ప్రైవేట్గా కొంటే 2,000 ఉంటే గవర్నమెంట్ ఇచ్చేదేమో 18,000 ఉంది.
మేము వద్దు బాబు అన్నాం. పద్దెనిమిది వేల బాకీ కదా, ఏ పనికి మళ్ళీ తెచ్చేస్తారు. అందుచేత ఇవాళ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నీ కూడా చాలా తడుగు ఉపయోగపడేవి కాదు. వాళ్ళు ఏదో సోటాల కోసం వచ్చే తప్ప నిజంగా మా నేతగాలు బతకాలనే ఉద్దేశంతో కూడా ఏం కాదు. దాని గురించి కూడా గవర్నమెంట్కి ఒక లెటర్ పంపించాం, అది స్వయంగా సీఎం గారికి పంపిస్తే చూస్తారో చెత్తగుట్లో మారుతారో కూడా మాకు తెలియదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా నిజంగా మీరు ఇప్పుడు మా ఊళ్ళు చాలామంది చెప్పారు, మేము జనం ఉన్నాం ఎమ్మెల్యే అలేరు మాకు అడ్రస్ ఇద్దలేదు అంటారు. నిజంగా ఇవ్వాలంటే చాలా ఉన్నాయి, రాజ్యసభ సభ్యులేదా ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా అవి అమ్మేసుకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు అవి వాళ్ళకి కావాలి. బాగా అనుమతి లేకుండా నాకు ఎవరు ఆలయం చేస్తారనే పద్ధతి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలకైనా సరే ఈ మాకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు తిప్పి తిప్పి కొడతామని తప్పనిసరిగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చారు మా నాయకుడు. తప్పనిసరిగా రేపు డిసెంబర్ 16వ తారీఖున వస్తున్నారు. ఆ 16వ తారీఖున భారీ బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో కూడా ఈ కార్యక్రమాలన్నీ పట్టుదలగా విడుదల చేస్తాం జరుగుతుంది. ఏ నాయకుడికి జరిసేది లేదు, బెదిరేది లేదు. ఎందుకంటే ఇవాళ చేనేత కార్పొరేషన్ అండి మాకు ఇదివరకే హెల్త్ కార్డు ఉండేయండి. హెల్త్ కార్డు ఉంటే మాకు ఏదైనా జబ్బు చేసినా జ్వరం వచ్చినా మందులు తెచ్చుకునేవాళ్ళు, అదేమో తీసాడు. అనేక సార్లు కొన్ని వందల సార్లు అడుగుంటాం సీఎం గారు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ విజయవాడ వచ్చాక విజయవాడ కానీ ఏ మాత్రం సందేశలేదు. ఎందుకంటే మనం పెద్ద జబ్బు ఏదో రావాలంటున్నారు, అంటే ఇవి చిన్న జబ్బులు కాదు పెద్ద జబ్బులు వస్తే పోడాలి. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా గవర్నమెంట్ కూడా చాలా నిర్లక్ష్యంగా చేస్తుంది.